सर्वेपल्ली नियोजकवर्गंलोनी ऐदु मंडलाल्लो टीडीपी नेता सोमिरेड्डी चंद्रमोहन रेड्डी राजकीय कुट्रतो 11291 मंदि वैसीपी मद्दतुदारुल ओट्लनु तोलगिंचेंदुकु प्रयत्नालु चेस्तुन्नारनि नियोजकवर्ग वैसीपी मंडल अध्यक्षुलु मंडल वेंकटशेषय्य आरोपिंचारु। ई कुट्रपै समग्रंगा विचारण जरिपि अड्डुकोवालनि वैसीपी नायकुलतो कलिसि आयन जिल्ला कलेक्टर कार्यालयंलो जेसी कूर्मानाथ్కి వినతిపత్రం అందజేశారు। అనంతరం వెంకటశేషయ్య మీడియాతో మాట్లాడారు। అర్హత ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఓట్లు లేకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారన్నారు। మరోవైపు అర్హత లేని తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఓట్లని ఓటర్ల జాబితాలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారని ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసే చర్య అన్నారు। వరుసగా 4 సార్లు ఓటమి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు భవిష్యత్తు లేదని ఇలాంటి పనులకు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు। రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో సోమిరెడ్డికి కనీసం సర్వేపల్లిలో డిపాజిట్ కూడా రాదని ఆయన పేర్కొన్నారు। ఇప్పటికైనా సోమిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పనులను మానుకోవాలని హితో పలికారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు। ధైర్యం లేదు అతంతో మోటుకునే సత్తా లేదు నువ్వు అయిపోయింది నీ పని సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి నువ్వు ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 14 సార్లు 14 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గానికి సర్వేపల్లి నియోజకవర్గంలో చెప్పుకునేటువంటి పనులు ఏమైనా చేసావా? ఈ రోజు నువ్వు సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లోకి వెళ్ళినా ఏ మండలంలోనే సరే నువ్వు ఏదైనా ఒకటి ఈ పని మేము చేసాము మా హయాంలో జరిగిందని చెప్పుకునేటటువంటి ఒక్క పని ఏదైనా ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం। నువ్వు చేసిందల్లా ఒకటే సర్వేపల్లి నియోజకవర్గాన్ని లూటీ చేసావు। సర్వేపల్లి నియోజకవర్గంలోని సహజ వనరులను దోచుకున్నావు। సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలన్నా ముందు నిన్ను కలవాలా నీ అనుమతి తీసుకోవాలా నీకు సమర్పించాలని సమర్పిస్తే పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితి గతంలో ఈ రోజు ఆ పరిస్థితి లేదు। సర్వేపల్లి నియోజకవర్గ పరిశ్రమలో పెట్టడానికి యాజమాన్యాలు ఈ రోజు పరుగులు పెడుతున్నాయి। ఎవరైతే పరిశ్రమ పెట్టడానికి వస్తారో వాళ్ళకి ఈ రోజు మా నాయకుడు మా స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి రాయితీలు కూడా ఇప్పించి ఈ రోజు పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కష్టపడేటటువంటి వ్యక్తి ఎక్సలు పెడితే వాళ్ళే ఎస్సీ ఎస్టీలుగా మారుస్తారు। కాబట్టి నీ దగ్గర ఉండేది ఆ 50 మందే తప్ప 51 మంది లేడు। కాబట్టి అన్ని కార్యక్రమాలకి వాళ్ళనే వాడుకుంటూ ఈ రోజు నీ కార్యక్రమాల్ని మమ అనిపించుకున్నావు తప్ప నీకు ఎక్కడ ప్రజాదరణ లేదు। ప్రజలు నిన్ను తరిమి కొట్టారు। కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలని ఈరోజు మేము బయటపెట్టాం। వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే ఆన్లైన్లో ఇట్లాంటి మోసాలకు పాల్పడ్డారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం।